టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఎంఎస్ ధోని, రోహిత్ శర్మల కెప్టెన్సీకి ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఈ విధంగా చేశాడు. కెప్టెన్సీలో ధోని రోహితులకు ఎటువంటి పోలిక లేదు, ఇద్దరు వేర్వేరు శైలీలను కలిగి ఉన్నారు. ధోని కెప్టెన్సీలో నేను భారత జట్టుతో పాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడాను. హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో శార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో కేన్ విలియమ్సన్ వరుసగా బౌండరీలు బాది ఒత్తిడిలోకి నెట్టాడు. వెంటనే ధోని వద్దకు వెళ్ళి ఠాకూర్ తన బౌలింగ్ లెంత్ను మార్చుకుంటే బాగుంటుందని సూచించాను. కానీ ధోని మాత్రం పాజీ నేను ఇప్పుడు అతనితో చెబితే శార్దుల్ ఎప్పటికీ నేర్చుకోడు, తనంతట తానే నేర్చుకొనివ్వండి అంటూ నాతో అన్నాడు. ఇది ధోని స్టైల్ కెప్టెన్సీ. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో మరో రకం. రోహిత్ చాలా డిఫరెంట్. అతను వెళ్ళి ప్రతి ప్లేయర్తో మాట్లాడతాడు, ఆటగాడి భుజం మీద చేయి వేసి తన నుంచి ఏమి ఆశిస్తున్నాడో చెబుతాడు. మీరు చేయగలరన్న నమ్మకం అతను కలిగిస్తాడు. టెస్ట్ క్రికెట్లో కెప్టెన్గా వ్యవహరించినప్పటి నుంచి రోహిత్ శర్మ మరింత మెరుగయ్యాడు. ఎవరైనా టెస్టుల్లో జట్టును నడిపించినప్పుడు చాలా విషయాలు నేర్చుకుంటారు. టెస్ట్ క్రికెట్కు ఖచ్చితమైన వ్యూహాలు, వాటిని అమలు చేయడం చాలా అవసరం. దీంతో ఒక ఉత్తమ నాయకుడిగా నిలుస్తారని ఒక ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.